ఫ్లోర్లో లోపాలు, పైకి తేలినా మెగా పైపు. సరస్వతి పంప్ హౌస్ నుంచి సుందిల బ్యారేజ్ మధ్య 200 మీటర్ల మేర తేలింది. మట్టి పోసి కవర్ చేస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు, ఆన్ లైన్ మొత్తం పోయినట్లే అనే అనుమానాలు. కొత్తది వేసేదాకా పాతది మూసేయాల్సిందే. ఇక చూసుకో ఎట్లా తేలిందో, భూమిలోకి బయటికి వచ్చింది. భూమిలో నుంచి బయటకు తేలిన పైప్ లైన్ మట్టి పోసి కవర్ చేస్తున్న ఆఫీసర్లు అట్టిగో. కాళేశ్వరం పనుల్లో మెగా కంపెనీ లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ లో భాగంగా సరస్వతి పంప్ హౌస్ నుంచి సుందిల బ్యారేజ్ లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూమిలో పాతిన భారీ పైప్ లైన్ ఇటీవల పైకి దన్నుకొచ్చింది. సుమారు 700 మీటర్ల పొడవున్న ఈ ఐరన్ పైప్ లైన్ లో ఏకంగా 200 మీటర్ల మేర బయటకు తేలిందట. జూన్ 16 నుంచి 20 రోజులు కాళేశ్వరం పంపులను రన్ చేశారు. ఈ క్రమంలో నీటి ప్రెషర్ ను తట్టుకోలేకే పైప్ లైన్ పైకి లేచినట్టు భావిస్తున్నారు. ఆఫీసర్లు మాత్రం ఈ మధ్య వచ్చిన వరదలు బ్యాక్ వాటర్ వల్ల పైకి లేచి పైపులే పైకి లేచి చూడరు. ఇగో ఈ ఏం కాళేశ్వరము, ఏం కథ పోసెట్టి, ఇదేనా ప్రపంచ చారిత్రక కట్టడం అని ఇట్లా చెప్తుంటాడు. ప్రపంచ చారిత్రక కట్టడం, ప్రపంచం ఆశ్చర్యపోదామని భూమిలోకి వెళ్ళి పైపులు పైకి వస్తున్నాయంటే ఆశ్చర్యపోయేది కాకపోతే ఏముంటా చెప్పురి. గతేడాది కాళేశ్వరం మెయిన్ కెనాల్ లైనింగ్ కూడా ఇగో ఇట్లనే దెబ్బతింది. కాళేశ్వరం తోటి పైసా లాభం లేదు, 100,000 కోట్ల అప్పనంగా కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది. ఆ పేరు మీద 100,000 కోట్లు మింగిండు కేసీఆర్. ప్రెజర్ తట్టుకోలేకే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా, మరి ఎవరి 100,000 కోట్లు? మీయే. మీ పిల్లల చదువుల కోసం పెట్టిన పైసలు, మీ పిల్లల వైద్యానికి అందించాల్సిన పైసలు, మీ ఆరోగ్యశ్రీ పైసలు, ఇవన్నీ తీసుకుపోయి మింగిండు కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్లు దోసుకుంది ఇప్పటికీ. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం రిజర్వాయర్ లో ఎత్తిపోసే నీళ్లు పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజుపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ ద్వారా సుందిల బ్యారేజీ ఏర్తాయట. దండవనా నాయన నీకు నీ పనికి. కరోనా కొత్త కేసుల్లో సగం కేరళ